రేపు గురువారం రోజు ఈ రెండు కలిపి మట్టిలో పెట్టి చూడండి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ సొంతం అవుతాయని మనం చెప్పొచ్చు. రేపు మనకు గురువారం రోజున చాలా అద్భుతమైన తిథి ఉందండి. ఈ తిథి రోజున ఎవరైతే ఈ రెండు కలిపి మట్టిలో పాతి పెడతారో వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇల్లు, ఉద్యోగం, వివాహం అలానే కాకుండా అన్నీ కూడా కొంటారని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపాయాన్ని మనం ఎలా పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు గురువారం తిథి రోజున చక్కగా ఈ ఒక చిన్న ఉపాయం అనేది చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, అలానే కాకుండా చక్కటి ఉద్యోగం రావాలి, అందులో స్థిరపడాలి, ఏదైనా సరే మాకు మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి కోరికలని తీర్చేసుకోవాలనుకునేవారు, అలానే కాకుండా కోరికలన్నీ కూడా ఉండకుండా అంటే తీరాలనుకునేవారు కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇదేంటంటే మనకు రేపు రెండు తిథులు ఉన్నాయి, గురువారము, అందులో ఏంటంటే దశమి కూడా ఉంది కాబట్టి చాలా అద్భుతంగా చెప్పే రోజు అన్నమాట. ఈ రోజున ఎవరైతే ఈ రెండు పదార్థాలు అంటే ఈ రెండు పదార్థాలు కూడా పరమ పవిత్రమైనవి, అలానే కాకుండా చాలా అద్భుతమైనవి కాబట్టి ఈ రెండింటిని కలిపేసి చక్కగా ఇప్పుడు చెప్పే విధంగా మట్టిలో పాతి పెట్టండి. అలా పాతి పెట్టిన 41 రోజులకు మీరు కోరుకున్న కోరిక కానీ మీరు కోరుకున్నది ప్రతిదీ కానీ సిద్ధింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయాన్ని ఇలా పాటించి చూడండి. అలాగే కాకుండా మనం ఏంటంటేనండి, చాలామందిని గమనిస్తాము, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పనులు చేసినా ఆటంకాలు వస్తాయి, అది చిన్నది కానీ పెద్దది కానీ. ఏ పనిని మనం మొదలుపెట్టినా ఆటంకాలు రాకుండా చక్కగా పనులు ముందుకు సాగటానికి, ఆ పనుల్లో విజయాన్ని మనం పొందటానికి కూడా ఈ యొక్క పరిహారం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. శత్రువుల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. కావలసినంత ధనాన్ని కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఒక చిన్న ఉపాయాన్ని చక్కగా పాటించి చూడండి. అలానే కాకుండా ఏంటంటే మీరు చేసే ప్రతి పని, ఏ చిన్న పని మొదలుపెట్టినా పెద్ద పని చేసినా అందులో మీకు అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ రాకుండా ఆ పనులు ముందుకు వెళతాయి. ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి, అలానే కాకుండా ఏంటంటే శత్రువుల నుంచి మీకు ఎక్కువగా ముక్తి కలగడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి రేపు గురువారం తిథి, అందులో ఏంటంటే మనం గురువారాన్ని లక్ష్మీ వారంగా కూడా చెబుతూ ఉంటాము, అందులో దశమి తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి తిథి వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క పరిహారం చేసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయం అనేది రేపు చేసి చూడండి. దీనికంటూ సమయం అంటూ ఏమి లేదు, ఆహార నియమం అంటూ కూడా ఏమీ లేదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదనమాట. ఉదయం నుంచి అంటే ఉదయం 6 గంటల సమయము నుంచి రాత్రి 9-10 గంటల సమయం వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. కానీ ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా మనం చేసామనుకోండి ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని, అధికంగా మనం ఫలితాలను పొందుతామని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం అనేది పాటించి చూడండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ ఉపాయం చేసిన తర్వాత మనకు వెంటనే ఫలితాలు అయితే రావు, 41 రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది అని మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే 41 రోజుల సమయం వరకు వేచి చూడాల్సిందే ఖచ్చితంగా అన్నమాట. ఇంకా మనము పరిహారంలోకి వెళ్తే ఈ పరిహారం కోసం కావాల్సింది ఏంటంటే బెల్లం కావాలి. బెల్లము ఆయుర్వేద పరంగా, పరిహార పరంగా, అలానే కాకుండా ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా దీనికి అద్భుతమైన శక్తి ఉందని రుజువైంది. అలానే కాకుండా ఇది చాలా శక్తిని కూడా కలిగి ఉంటుంది, అంటే శుద్ధి అయిన పదార్థంగా కూడా దీన్ని చెబుతూ ఉంటారు. అలాగే వచ్చేసి ఇంకొక పదార్థం వచ్చేసి గోధుమలు. గోధుమలు మనం దానం చేసిన గోధుమల్ని అంటే గోమాతకు పెట్టినా మనకు శుభాలు జరుగుతాయి, అంటే శుభసూచిక, అంటే చాలా వరకు కూడా గోధుమల్ని శుభంగా మనం భావిస్తాము. పేదవారికి దానంగా ఇచ్చినా మనకు మంచి జరుగుతుందని కూడా మనము భావిస్తూ ఉంటాము. అలానే కాకుండా బెల్లాన్ని అలానే గోధుమల్ని నానబెట్టి కూడా మనం చక్కగా ముద్దలాగా చేసేసి గోమాతకు పెడుతూ ఉంటాము. అలా పెట్టినా ఏంటంటే మనకు సకల శుభాలు జరుగుతాయని కూడా మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దరిద్రాల నుంచి దూరం కావాలి, దరిద్ర బాధలన్నీ తొలగిపోవాలనుకునేవారు ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అంటే రాత్రంతా కూడా గోధుమల్ని నానబెట్టి అందులో బెల్లం వేసేసి చక్కగా దంచి అది ముద్దలాగా చేసేసి గోశాలకు వెళ్ళి గోమాతకు నమస్కారం చేసి గోవుకు మనం ఇలా తినిపిస్తే మనకు తప్పకుండా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్న పరిహారం ఏంటంటే కనుక గోధుమలు, బెల్లం కావాలి. 1 పావు కేజీ బెల్లం తీసుకుంటే అందులో నుంచి కొంచెం బెల్లాన్ని అంటే
मरी సమానంగా తీసుకోకూడదండి కొంచెం కొంచెం తక్కువ తీసుకోవాలి అంటే ఒక 2 గ్రాములు ఇప్పుడు 1/2 కిలో తీసుకుంటే అందులో 2 గ్రాములు తగ్గించుకోవాలి గోధుమను కూడా మీరు 1/2 కేజీ తీసుకుంటే అందులో 2 గ్రాములు మనం తగ్గించుకోవాలి 1 గ్రాము కాని 2 గ్రాములను కాని తగ్గించుకొని తీసుకోవాలి సరి సమానంగా తీసుకోకూడదన్నమాట రెండు కూడా సమానంగా మాత్రం తీసుకోకూడదు రెండు కూడా ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గనక మనం అనుకున్నాం కదా అన్ని కూడా మనకు జరగాలి అన్ని కూడా బాగుండాలి అన్ని విధాలుగా కలిసి రావాలి ఉద్యోగం బాగుండాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనాలి అలానే భూమి జాగలు కొనుకోవాలి అలాగే కాకుండా మనకు కావాల్సింది ఇల్లు అంటే కారు బంగ్లా ఇలాంటివి కొనాలనుకునే వారు ఏంటంటే ఈ పరిహారం రేపు గురువారం తిది రోజున చేయండి తిదివార నక్షత్రం అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితం అయితే వస్తుంది అని నేను చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి 1/2 కేజీ బెల్లం తీసుకోండి ఆ తర్వాత 1/2 కిలో గోధుమల్ని తీసుకోండి దీన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం మాత్రమే వాడండి ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి లేకపోతే దీని ప్లేస్ లో మీరు కవర్ ని కూడా యూస్ చేయొచ్చు అంటే నార్మల్ గా కవర్స్ ఉంటాయి కదా అలాంటి ఒక మంచి కవర్ ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిదండి మీకు ఏంటంటే గనక కుజగ్రహ అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే కాకుండా గురువు అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల అలానే సూర్య భగవానుని అనుగ్రహం కూడా మీకు చక్కగా లభిస్తుంది అని నేను చెప్పొచ్చు ఎరుపు రంగు వస్త్రం తీసేసుకున్న తర్వాత అందులో బెల్లము గోధుమల్ని పెట్టేసి ఒక మూటలాగా కట్టి దాన్ని మన అరచేతిలో పట్టుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి అంటే ఎలా సంకల్పం చెప్పాలంటే గనక మాకు ఫలానా వస్తువు కావాలి మాకు ఫలానా అంటే ఇది కావాలి మాకు ఇందులో చక్కగా ఉండాలి ఫలితాలు అధికంగా రావాలి ఇబ్బందులు ఉండకూడదు మేము చక్కగా అంటే జీవించాలి అనేసి ఇంతేనండి సంకల్పం అనేది చెప్పుకోవాలి చక్కగా ఇది కావాలి ఈ కోరిక తీరిపోవాలి దీనికోసం ఈ పరిహారం చేస్తున్నాం అనేసి మనం పరిహారం చేసుకోవాలి అలా చేసే ముందు ఎవరికి చెప్పకూడదు చేసిన తర్వాత కూడా మన ఫలితాలు పొందే వరకు కూడా ఎవరికి తెలియకుండా చేయడమే చాలా వరకు కూడా మంచిది అలా చేసిన తర్వాత మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి అది ఎంతైతే గోతిలో మనం అంటే పెట్టాలనుకుంటున్నామో అంత గోతిని చిన్న గోతిని తీయండి తీసిన తర్వాత అందులో పెట్టేసి మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి గోతిని తీసేటప్పుడు కూడా నమస్కారం చెప్పుకొని మాత్రమే మీరు గోతిని తీయండి తీసిన తర్వాత అది పెట్టేసి మనం వెనక్కి రావాలి మీకు ఇంకా ఏం కావాలంటే అది శత్రువుల నుంచి విముక్తి కలగాలి సమస్యలు తీరిపోవాలి చక్కగా జీవితం ఉండాలి ఈ కోరిక కోరుకుంటున్నాము ఈ కోరిక ఖచ్చితంగా సిద్ధింపబడాలి అంతేనండి చాలా ఈజీగా ఫలితం అయితే వస్తుందన్నమాట ఎందుకంటే గనక ఈ రెండు కూడా చాలా అద్భుతమైన అంటే పదార్థాలు అన్నమాట ఈ రెండు కూడా గోధుమలు కాని అంటే బెల్లం కాని మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తిని కలిగి ఉంటాయి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా వీటిని మనం పరిహారంగా ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం కూడా 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే గోధుమలు కూడా మనకు కొంచెం తక్కువ రేట్లోనే లభిస్తాయి బెల్లం కూడా లభిస్తుంది కాబట్టి వీటిని రెండింటిని తెచ్చేసుకొని ఒక్కసారి పరిహారం చేసుకోవాలి కానీ వెంటనే ఈ రోజు చేయగానే రేపు ఎల్లుండో ఫలితం వస్తుందని కాదు 41 రోజుల పాటు ఖచ్చితంగా మనం వేచి చూడాలి ఆ 41 రోజు మధ్యలో మనం ఎలాంటి నియమాలంటూ పాటించాల్సిన అవసరం కూడా మనకు లేదన్నమాట కేవలం మనము చేసేటప్పుడు ఒక స్నానం మాత్రం చేసుకొని పరిహారం చేసుకొని ఇంకా తర్వాత గమ్మున ఉండిపోతే మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటమా లేదంటే చిన్న చిన్న మార్పులు జరగటమా మన జీవితం అనేది మారిపోవటమా ఇలాంటివి మనం ఖచ్చితంగా చూడగలుగుతామని అంటే చూడగలుగుతాం కొంచెం మార్పునైనా సరే గమనించుకోగలుగుతాము మీకు ఎప్పటి నుంచో తీరని కోరికైనా సరే అది తీరిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది 41 రోజుల్లో మీరు ఏదో ఒక మార్పునైతే 100% చూస్తారని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చేయండి.